టెక్ ఇండస్ట్రీలో కళ్ళు చెదిరే ప్యాకేజీలతో జాబ్ కొట్టిన చాలా మంది సక్సెస్ స్టోరీస్ మనం చెప్పుకుంటున్నాం కదా ఇది కూడా అలాంటిదే బట్ కాస్త డిఫరెంట్ ఇందులో మీరు తెలుసుకోబోయేది సాఫ్ట్వేర్ రంగంలో కాకుండా హార్డ్వేర్ ఇండస్ట్రీలో భారీ వేతనాన్ని దక్కించుకున్న యువతి గురించి మరి ఆమెకు ఎలాంటి సక్సెస్ దక్కింది అందుకు ఎలా కష్టపడింది ఏ ఏ కంపెనీలు తనకు ఆఫర్ ఇచ్చాయి తెలుసుకోవాలంటే ఈ వీడియో పూర్తిగా చూడాల్సిందే ఈమె పేరు ఆశ్రిత కరీంనగర్ జిల్లా రామడుగు మండలంలోని గోపాలరావుపేట గ్రామం తన స్వస్థలం ఆశ్రిత తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తారు తమ కూతుర్ని బాగా చదివించాలన్నది వారి ఆశయం అందుకు అనుగుణంగా ఆమె స్టడీస్ లో ముందుండేది టెన్త్ ఇంటర్లో మంచి మార్కులు సాధించింది కరీంనగర్ లో బీటెక్ పూర్తి చేసింది సాఫ్ట్వేర్ వైప్ కాకుండా కాస్త డిఫరెంట్ గా ముందుకు వెళ్లాలని భావించింది ఈ క్రమంలోనే ట్వంటీ ట్వంటీ టూలో గేట్ ఎగ్జామ్ రాసి ముప్పై ఆరో ర్యాంక్ సాధించింది ఎంటెక్ కంప్లీట్ చేసింది ఐఐటి బెంగళూరులో ఎంటెక్ విఎల్ఎస్ఐ చదివింది దీంతో ఇస్రో డిఆర్డిఓ ఎన్పిసిఐలతో పాటు ఎన్నో ఎంఎన్సీలు ఆమెకు ఆఫర్ ఇచ్చాయి వాటన్నింటినీ ఆశ్రిత వద్దనుకుంది చివరకు ఎన్విడియా కంపెనీలో ఏడాదికి యాభై లక్షల భారీ వేతనంతో ఆమె ఉద్యోగం సంపాదించింది ఈ విజయంతో ఆశ్రిత మరెంతో మందికి ఆదర్శంగా నిలిచింది ముఖ్యంగా గ్రామీణ ప్రాంత యువతకు ఇన్స్పిరేషన్ గా మారింది రాబోయే రోజుల్లో మరింత మంది ఆశ్రిత మాదిరిగానే మంచి జాబ్స్ సాధించాలని ఆశిద్దాం